Hi friends, welcome back to our channel. Irozu meek nenu video lo ento healthy and tasty ga undetuvante molakala koora choyinchipothunnanandi. Nenu ikkada molakala ante senagalonu pesalu teesukunnanandi kaani meeku nachini teesukovachu. Veetini udikinchukoni uppu vesi udikinchukoni pakkana pettukovali. Tomatoes oka naalugu teesukunnanu, ullipayalu rendu teesukunnanu. Avi chinna chinna mukkaluga kosi pakkana pettukovalandi. Ippudu taalipu koncham noonu vesukoni taalipu dinchulanni vesesukoni veyinchukovalandi. ఆ వేగిన తర్వాత ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలండి. ఈ వేగిన తర్వాత దీనిలో ఉల్లిపాయలు కట్ చేసి ఉన్నాయి కదండి, అవి వేసుకొని వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయలు కొంచెం త్వరగా మగ్గాలి అంటే చిటికడంత ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతుందండి ఉల్లిపాయ అనేది. ఈ ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత దీనిలో మనము టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, ఆ టమాటా ముక్కలను వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలతో పాటే మనం ఒక పావు స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ అనేది ఉప్పు వేసుకోవాలండి. మనం మొలకలు ఆల్రెడీ ఉప్పు వేసాం కదా, సో కాబట్టి ఇందులో చూసుకొని వేసుకోవాలండి. ఇది ఇలా మగ్గిపోయిన తర్వాత దీనిలో ఉడికించిన మొలకలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకొని ఒక 2 స్పూన్స్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఇవి మగ్గ పెట్టుకోవాలన్నమాట. ఇదంతా కూడాను ఎంతలా అంటే మనకి కొంచెం లైట్గా గ్రేవీ ఉండేంత వరకు మగ్గించుకోవాలన్నమాట. మగ్గించుకొని అంటే దీనిలో ఏంటంటే మనము బాగా థిక్గా కావాలంటే మొత్తం వాటర్ అనేది కూడా ఎవాపరేట్ చేసుకోవచ్చు, లేకపోతే కనుక లైట్గా కొంచెం గ్రేవీగా ఉండాలి అనుకుంటే కొంచెం లిక్విడ్ ఇదిగో ఇలా తీసుకుంటే సరిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎంతో టేస్టింగ్గా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి.